हाय अंडी, वेलकम बैक टू माय चैनल। वीडियो लो मसाला वड़ल ने एला तैयार चेसुकोवालो चूद्दामु। ईवनिंग स्नैक गा चेसुकोवच्चंडी, चाला त्वरगा चेसुकोवच्चु, ईजीगा अयिपोतायि, क्रिस्पीगा चाला टेस्टीगा एला तैयार चेसुकोवालो ई वीडियोलो चूसी मीरु चेसुकोवच्चु। दीनिकोसम नेनु पच्चिसेनम पप्पुनि 2 कप्स तीसुकुंटुन्नानु। 2 कप्स पच्चिसेनम पप्पुनि ఒక బౌల్ లోకి తీసుకొని వాటర్ తో నీట్ గా క్లీన్ చేసుకోవాలి 2 టైమ్స్। ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకొని 3 to 4 అవర్స్ నానబెట్టుకుంటే పప్పు బాగా నానుతుంది, వడలు కూడా బాగా వస్తాయి। ఇప్పుడు పప్పులో వాటర్ మొత్తాన్ని తీసేసుకోవాలి। ఇలా తీసేసుకున్న తర్వాత కొంచెం కొంచెం మిక్సీ జార్ లోకి తీసుకొని పప్పుని ఇలా మిక్సీ జార్ లోకి తీసుకున్న తర్వాత కొంచెం అల్లం ముక్కని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। ఇందులో రుచికి సరిపడంత salt ను కూడా ఒకేసారి యాడ్ చేసుకొని కచ్చపచ్చగా మిక్సీ పట్టాలి। వాటర్ యాడ్ చేయకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా పట్టాలి, మెత్తగా పట్టొద్దు, ఎందుకంటే వడలు టేస్ట్ ఉండవు। ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్ లోకి తీసేసుకోండి మొత్తం పిండిని। ఇలా తీసుకున్న తర్వాత ఇందులో మనం పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి। 2 పచ్చిమిర్చి, కాస్త కరివేపాకు, ఒక మీడియం సైజ్ ఆనియన్ ని సన్నగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం పిండి మొత్తం కలిసేలా కలుపుకోవాలి, వాటర్ మాత్రం యాడ్ చేయకూడదండి। ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని బాల్స్ లా చేసుకోవాలి। ఇలా బాల్స్ లా చేసుకున్న తర్వాత చేతి మీద ఇలా వడలా చేసుకోవాలి, కొంచెం మందంగా చేసుకోవాలండి, అప్పుడే బాగుంటాయి। ఇలా చేసుకున్న తర్వాత వేడివేడిగా కాగుతున్న ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే, మీడియం ఫ్లేమ్ లోనే డీప్ ఫ్రై చేసుకోవాలండి వడల్ని, లేదంటే లోపల పిండి ఉడకదండి, పైన మాత్రం కలర్ చేంజ్ అవుతాయి। ఇలాగే డీప్ ఫ్రై చేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన వడలు రెడీ అవుతాయండి। ఇంతేనండి మసాలా వడల్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు। ఈ వడలతో పులుసు తయారు చేసుకోవచ్చండి, మసాలా వడ పులుసు। మసాలా వడ పులుసుని మన ఛానల్లో వీడియో షేర్ చేస్తున్నాను చూడండి, లేదంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను చూడండి। తప్పకుండా మసాలా వడల్ని ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।